ఇగో మేమైతే త్రివిధ 8 నెంబర్ బస్సు అయితే ఎక్కేసామన్నమాట. ఈ బస్సు అయితే ఫుల్ అయిపోయింది. లోపల ఒక్క బస్సే పెట్టారు, బయట మాత్రం చాలా బస్సులు ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ అందులోకి ఎక్కడానికి అయితే వెళ్తున్నారనమాట. మరి నేనైతే కనిపించలేదు కదా, అద్దుగా లోపలికి ఎక్కేసానమాట. నేనైతే నేను మా ఆంటీ వాళ్ళతో కూర్చున్నాను. బస్సులో జనాలందరూ అయితే ఎక్కేశారు, మిగతా వాళ్ళందరూ బయట. ఆల్మోస్ట్ 7 బస్సెస్ ఉన్నాయి ఇంకా బయట, అక్కడ ఎక్కడానికి అయితే వెళ్ళారనమాట. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్. సో అలా అందరినీ దేవుళ్ళందరినీ ఒక్కసారి తలుచుకొని బస్సు ఎక్కినాక మేమందరం అయితే వెళ్ళిపోతున్నాము. ఇంతకీ ఇది ఏ రోడ్డు మీకైతే చెప్పలేదు కదా, మైలవరం వెళ్ళే రోడ్డు అనమాట. అంటే మైలవరం దగ్గరికి వెళ్ళిన తర్వాత జంక్షన్ లాగా వస్తుంది రోడ్డు జంక్షన్. లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైలవరం వస్తుంది, రైట్ సైడ్కి వెళ్తే జమలాపురం వస్తుందంట. సో అలా వెళ్తున్నాం మనం అందరం. రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. ఫస్ట్ తోటకి అయితే వచ్చేసాము, అందరు దిగేస్తున్నారనమాట. ఫస్ట్ నేనే ఉన్నా కాబట్టి నేనే దిగేశాను. లాస్ట్ మా ఆయన ఉన్నాడు కాబట్టి మా ఆయన అయితే దిగేశాడనమాట. అంటే లాస్ట్ ఎందుకు కూర్చున్నాడంటే అక్కడ నేమ్స్ అయితే రాస్తున్నాడు బస్సులో ఎక్కిన వాళ్ళ నేమ్స్. మనం ప్లేస్కి వచ్చాం కదా, లోపలికి అయితే వచ్చేసాము. మిగతా అందరు కూడా లోపలికి అయితే వచ్చేస్తూ ఉన్నారనమాట. మేము ఆగడానికి కారణం ఏంటంటే నా చొప్పు అయితే తెగిపోయింది, అంటించుకుందామని. అక్కడ వేరే ఆంటీ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర గమ్ అడిగి అంటించుకున్నాము. వీళ్ళందరూ అయితే తోటలోకి వెళ్ళిపోతున్నారు, మనం కూడా తోటలోకి వెళ్ళిపోతున్నాం లాస్ట్లో. హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. సో ఈరోజు అయితే కార్తీక మాస వనభోజనానికి జమలాపురం తోటకి అయితే వచ్చేసాము. ఇక్కడ టెంపుల్, ఇక్కడైతే టెంపుల్ వనభోజనాలు అందరూ చాలామంది అయితే వచ్చారు. మేము లాస్ట్లో ఉన్నామన్నమాట. సో అక్కడికి వెళ్ళినాక అందరినీ చూపిస్తాను, ఎలా జరుగుతుంది ఏంటి అనేది మొత్తం చూపిస్తాను. ఈవినింగ్ 6 దాకా ఇక్కడే ఉంటాము. సో ముందు అందరు వెళ్ళిపోయారు కదా, లాస్ట్ లో మనమైతే వెళ్తూ ఉన్నాము. చొప్పు తెగింది కాబట్టి మనకు కూడా లేట్ అయిపోయింది, లేకపోతే అందరితో కలిసి అలా వెళ్ళేవాళ్ళం అనమాట. అక్కడ టెంట్ అయితే కనిపిస్తుంది కదా, ఆ టెంట్ కింద ఉన్నారు వచ్చిన జనాలందరూ కూడా. బస్సెస్ అయితే ఇంకా వస్తూ ఉన్నాయి. ముందు కొన్ని బస్సెస్ వచ్చినాయి అనమాట, తర్వాత మిగతా అన్ని వస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ 7 to 8 ఉన్నాయి కదా, అన్ని రావాలి కదా. సో మేము కూడా అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. ఈ తోట ఏంటి, పామాయిల తోట? ఏం తోట అండి ఇది? నాకైతే పేరైతే గుర్తు రావట్లేదు. అందరైతే ఇక్కడ ఉన్నారనమాట, టెంట్ కింద విశ్రాంతి తీసుకుంటారు. ఎందుకంటే అప్పటికి ఎండ చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. అందుకని అందరు ఇక్కడైతే విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. పక్కన వేరే టెంట్ అయితే వేశారు, అక్కడైతే టిఫిన్ పెడుతున్నారనమాట. సో మేమందరం టిఫిన్ దగ్గరికి అయితే వచ్చేసాము, టిఫిన్ కోసం కొట్లాట అనమాట. ఆల్రెడీ మేము టిఫిన్ తిన్నాం కాబట్టి మేమైతే ఇంకా టిఫిన్ జోలికి అయితే వెళ్ళలేదు. జస్ట్ టమాటా భాత్ అయితే పెట్టారు, చాలా బాగుంది. మా ఆయన అయితే తెచ్చుకోమని చెప్తున్నాను అనమాట. రైస్ అవన్నీ ఉన్నాయి కదా, మధ్యాహ్నం మీల్స్ ఇక్కడే కాబట్టి అవన్నీ అయితే కుక్ చేస్తూ ఉన్నారు. జనాలందరూ అయితే టిఫిన్లు తింటూ ఉన్నారనమాట. మధ్యలో అయిపోతే మళ్ళీ చేశారు. పాపం చాలా చాలా అంటే చాలా చేశారండి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఊళ్ళోకి వెళ్ళి ఏదైనా తేవడానికి కూడా ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్ అలా ఉందని చెప్పేసి వేస్ట్ చేయకుండా వాడుకోండి అని చెప్పి చెప్తున్నారు. అంత గోలగోలగా ఉంది, అందుకనే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఇస్తూ ఉన్నాను అనమాట. ఆ గోల్లో నేను ఏదన్నా మాట్లాడినా కూడా మీకు వినపడదండి, కావాలంటే ఒకసారి మీరే చెక్ చేయండి. నేనైతే ఇక్కడ కూర్చున్నాను. చూసారు కదా, మా ఆయన మాట్లాడిన ఒక క్షణం మాట వినిపించలేదనమాట. నేనే ఇంకా హై వాల్యూమ్ చేసి బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ తగ్గించాను. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, మాడ తాగుతుంది తాగుతుంది, తాగుతారా మీరు, తాగుతారా మీరు, తాగుతారా అంటున్నాడు. అక్కడ ఏమి లేవు, అప్పటికి తాగేశాడు. ఇంకా ఆ టెంట్లో నుంచి మళ్ళీ పక్కన వేరే టెంట్ అయితే వేశారు, ఆ టెంట్లోకి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ అయ్యామనుకుంటున్నారా? ఇక్కడ గేమ్స్ అయితే పెడుతున్నారనమాట. ఫస్ట్ పిల్లలకి స్టార్ట్ చేశారు, ఒక 2 బ్యాచెస్ అయితే చేశారనమాట పిల్లల్ని. చాలా గేమ్స్ అండి, ఒకటి కాదు రెండు కాదు. ఈ గేమ్స్లో నేను కూడా ఉంటాను, మీరు స్కిప్ చేయకుండా వీడియోలో గేమ్స్ అన్నీ చూస్తూ ఉండండి. ఈ గేమ్ ఏంటంటే, ఒక 2 బ్యాచెస్ చేశారు గర్ల్స్ని, చేసి వాళ్ళ చేతికి జెండాలు ఇచ్చి ఎవరైతే ఫస్ట్ అక్కడ దూరంగా ఉన్న అన్నం టచ్ చేసి వచ్చి వేరే వాళ్ళకి ఇచ్చి చేస్తారో, అలా ఏ లైన్ అయితే ఫస్ట్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు అనమాట. సో అలా అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి కూడా పెట్టారనమాట. అలా పిల్లలకి సరదాగా గేమ్స్ అయితే పెట్టారు. తర్వాత కొంచెం ఏజ్ గ్రూప్ వాళ్ళకి కొండ గుహ ఆట అంటండి, ఇది నాకు తెలియదు. అంటే ఈ గేమ్ అయితే చూసాం కానీ దీన్ని కొండ గుహ ఆట అంటారని నాకు తెలియదు అనమాట. ఇది కూడా ఆడారు, 2 బ్యాచెస్ లాగా చేశారు. సో వాళ్ళు కూడా కొండ గుహ ఆటలు అయితే ఆడారు అనమాట. చాలా
అంటే చాలా ఫన్గా చాలా బాగుందన్నమాట. రోజు అందరు చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చూసారా లైన్లో మా ఆయన కూడా ఉన్నారు, మీరు గమనించారా లేదా? ఇదిగోండి ఇక్కడ మా ఆయన ఉన్నాడు. మా ఆయన కూడా ఆడాడు అనమాట ఆ రోజు గేమ్స్. అయితే పిల్లల్ని ఆడమంటే మా ఆయన పెద్దోడని కూడా వెళ్ళాడు. మా ఆయన కూడా పిల్లోడంట, అందుకని వెళ్ళి గేమ్స్ అయితే పార్టిసిపేట్ చేశారు. ఎప్పుడైనా దేంట్లో అయినా కానీ నేను మా ఆయన కన్ఫామ్గా మేము పార్టిసిపేట్ చేయగలిగేది అయితే కన్ఫామ్గా పార్టిసిపేట్ చేస్తామండి. దేన్ని అసలు స్కిప్ చేయం, దేన్ని వదలం అన్నమాట. సో అలా గేమ్స్ అయితే ఆడేశాడు. తర్వాత కర్రలు పట్టుకున్నారు అందరూ. సో ఆ కర్రల మీద ఒక చిన్న స్వామిని నడిపిస్తున్నారు చూసారా. అలాగా ఆ స్టార్టింగ్ దగ్గర నుంచి కొంచెం దూరం వరకు కూడా అలా కర్రలు పట్టుకొని స్వామిని అయితే అలా నడిపించారనమాట. అంటే పడకుండా జాగ్రత్తగా వాళ్ళు మేనేజ్ చేసుకుంటూ ఆడిపించారు. అది కూడా ఒక సరదాగా గేమ్ అనమాట, చిన్న గేమ్స్ అందరికీ. ఈ స్వామి అయిపోయిన తర్వాత ఇంకొక చిన్న బాబుని కూడా ఎక్కించారు, ఆ బాబు కూడా ఆడాడు. కానీ మీకు ఒక గేమే చూపిస్తూ ఉన్నాను అనమాట, చాలా బాగుంది ఈ గేమ్. నెక్స్ట్ ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళిపోయారు కదా, మళ్ళీ రివర్స్ అనమాట. సేమ్ ప్రాసెస్లో రివర్స్ రావాలి. చూసారుగా ఫైనల్గా స్వామి అయితే లాస్ట్ వరకు వచ్చేసారు, దిగేసారు, అయిపోయింది అనమాట. అలా ఒక చిన్నగా తర్వాత లేడీస్కి పిల్లలకి ఇద్దరికి పెట్టారనమాట. అప్పుడు నేను కూడా వెళ్ళాను. గేమ్ అయితే ఏంటంటే బెలూన్స్ గేమ్ అనమాట. సో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బెలూన్స్ గేమ్ అంటే ఏముంటుంది అని. పిల్లలందరినీ ఒక జట్టు చేశారు, లెఫ్ట్ సైడు రైట్ సైడు లేడీస్ని అంటే పెళ్ళైన వాళ్ళందరినీ కొంచెం పెద్ద వాళ్ళందరినీ కూడా ఒక జట్టు అయితే చేశారనమాట. కింద పట్ట అయితే వేసేసారు. అందరినీ 2 బ్యాచెస్గా, పెద్దోళ్ళందరినీ ఒక 2 బ్యాచెస్గా, పిల్లలందరినీ ఒక 2 బ్యాచెస్గా అలా అయితే రెడీ చేశారనమాట. తర్వాత పట్టలేసి అందరినీ కూర్చోమని అయితే చెప్పారనమాట. కూర్చున్నాము. కూర్చున్న తర్వాత మా ముందు బెలూన్స్ అయితే వేసేసారు. పిల్లలందరికీ బెలూన్స్, పెద్దవాళ్ళందరికీ కూడా బెలూన్స్ అయితే వేసేసారు. ఇప్పుడు గేమ్ ఏంటంటే ఎవరైతే ఏ బ్యాచ్ అయితే ఎక్కువ బెలూన్స్ ఊదుతారో వాళ్ళు గెలిచినట్టు అనమాట. సో అలాగని చెప్పారు. మా ముందు బెలూన్స్ అయితే వేశారు. పిల్లలు అయితే చకచకా ఊది పడేస్తున్నారు అనమాట. వాళ్ళకి ఎంతైనా బాగా బంప్ చేస్తారు కదా, చాలా చాలా ఫాస్ట్గా ఉంటారు పిల్లలకి. అది కాక బెలూన్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ బెలూన్స్ వేసిన తర్వాత అందరు కొట్టుకుంటున్నారని చెప్పేసి ఇంకా స్వామి అయితే అందరికీ షేర్ చేశారనమాట బెలూన్స్ని మా పెద్దోళ్ళందరికీ. గేమ్ ఏంటంటే ఎవరైతే ఎక్కువ బెలూన్స్ ఊతారో వాళ్ళు గెలిచినట్టు అన్నారు. సో మేమందరం ఊతూ ఉన్నాము. మా బ్యాచ్లో ఏంటంటే కొంతమంది చిన్న బెలూన్స్ ఊదారు. సో అందుకని మేము ఓడిపోవాల్సి వచ్చింది. అదిగోండి అక్కడ వాళ్ళందరూ చిన్న బెలూన్స్ ఊతున్నారు, తెలుసు కదా, చూసారు కదా మీరే. అలా ఊద్దం వల్ల కొంచెం మేము అయితే ఓడిపోయాము. మా ఎదురు బ్యాచ్ అయితే గెలిచారనమాట. పిల్లలందరూ అయితే బెలూన్స్ కుప్ప చేసి పెడుతున్నారు. నాకు చాలా బాగా నచ్చినాయి. వాళ్ళ బెలూన్స్ అన్నీ ఒకటే కలర్ ఉన్నాయి. మా అన్ని డిఫరెంట్ కలర్స్ ఉండేసరికి అంతగా అనిపిల, అవన్నీ ఒకటే కలర్గా సింగిల్ కలర్గా చాలా బాగున్నాయి అనమాట. మేమందరం అయితే ఊదేశాము. టైం అయితే అయిపోయింది, పిల్లలందరూ కూడా ఊదేశారనమాట, ఆడుకుంటున్నారు వాళ్ళు బెలూన్స్తో చక్కగా. మేమైతే అయిపోయింది, ఇంకా బెలూన్స్ అయితే కౌంట్ చేయడానికి వస్తున్నారనమాట. అప్పటికి చాలామంది ఊతూ ఉన్నారు, ఇంకా ఆపేయండి అని కాల్ చేస్తుంటే కూడా ఒప్పుకోకుండా అందరూ ఇంకా ఊదే వాళ్ళందరూ ఊతానే ఉన్నారనమాట. ఫైనల్గా కౌంట్ చేస్తున్నారనమాట వాళ్ళు ఎన్ని బెలూన్స్ ఊదారంటే ఆల్మోస్ట్ 23 బెలూన్స్ ఏమో ఊదారండి మా ఎదురు బ్యాచ్ వాళ్ళు. మేమైతే 19 బెలూన్స్ ఊదామనమాట. అంటే అన్నీ ఊదాము కానీ చిన్న బెలూన్స్ అవ్వడం వల్ల అవి కౌంట్లోకి తీసుకోలేదనమాట. ఇంకా ఇప్పుడు రూల్ ఏంటంటే ఇప్పుడు బెలూన్స్ అన్నీ ఊదాం కదా, అన్నీ తీసేసి ఒక్క బెలూన్ అయితే పట్టుకొని మీ బెలూన్ పగలకుండా ఎదుటి వాళ్ళ బెలూన్స్ పగలగొట్టాలి. ఫైనల్గా ఎవరు బెలూన్ అయితే మిగులుతుందో వాళ్ళు గెలిచినట్టు అన్నారు. సో మేమందరం ఒక్కొక్క బెలూన్ పట్టుకొని పైకైతే లేచామన్నమాట. సో బెలూన్ని అందరూ పైకి పట్టుకోండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. పైకి పట్టుకోవాలంట బెలూన్ని. ఎవరైతే వెళ్ళి అందరు బెలూన్స్ నొక్కేసేసి మన బెలూన్ని సేఫ్గా ఉంచుకుంటారో వాళ్ళు విన్నర్స్ అన్నారు. అసలు మనకు అది వల్లగాని పని, ఎందుకంటే మనం హైట్ తక్కువ. ఎప్పుడైనా ఇలాంటి గేమ్స్కి హైట్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. నిజంగా హైట్ ఎక్కువ ఉంటే మన చెయ్యి ఎవరూ అందుకోలేరనమాట పైకి పట్టుకుంటే. సో ఇంకా వెళ్ళాము ఒకళ్ళొకళ్ళం కొట్టుకోవడానికి. ఆఖరికి కొంతమంది బెలూన్స్ అయితే పగిలిన తర్వాత నా బెలూన్ అయితే పగిలిందనమాట. యాక్చువల్గా లాస్ట్ దాకా అసలు కొంతమంది ఎంత లాజిక్గా అండి
బెలూన్స్ అయితే దాసి పెట్టుకొని మరి పగలగొట్టుకున్నాను. నా బెలూన్ పగిలిపోయింది, నేను పక్కకు కూడా వచ్చేసాను. ఫైనల్గా ఇంకా 6 మెంబర్స్ మిగిలారు అనుకున్నాము, తర్వాత 5 మెంబర్స్, తర్వాత 4 మెంబర్స్కి వచ్చింది. ఈ 4 మెంబర్స్ ఆడుతూనే ఉన్నారు చాలాసేపు అయినా, ఇంకా అందుకని వాళ్ళ 4 ఫైనల్గా విన్అప్ చేశారు. ఇంకా పిల్లలకు కూడా సేమ్ ప్రాసెస్, వాళ్ళందరూ కూడా కొట్టుకొని అందరూ అయితే పగలగొట్టేశారనమాట. ఫైనల్గా వీళ్ళ 3 మిగిలారు అప్పటికి. వీళ్ళు కూడా సేమ్, ఇలా 3 ఎంతసేపటికి వాళ్ళ బెలూన్స్ పగలగొట్టుకోవట్లేదు. ఫైనల్గా వీళ్ళని కూడా వీళ్ళ 3 విన్ చేసేసి వాళ్ళకి మహాభారతం బుక్కను భరతమాత ఫోటో అయితే ఇచ్చారు. ఆ గేమ్స్ అయిపోయిన తర్వాత మీల్స్ అయితే పెట్టేశారనమాట. మీల్స్ తినేసి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒక స్టేజ్ లాగా కట్టారు. ఇంతకీ ఎవరు కండక్ట్ చేస్తున్నారనేది చెప్పలేదు కదా, రాష్ట్రీయ స్వయం సేవక్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారనమాట. ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ అంటే ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఒక ఆయన చెప్పాడు బాగా. సో మేము తినేసి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చున్నాము. అప్పుడు ఏం జరుగుతుందంటే పాటలు అయితే పాడుతున్నారనమాట. సో దేవుడు పాటలు, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా దేవుడు పాటలు పాడచ్చు అంటేను పాడుతున్నారు. ఇక్కడ నేను కూడా పాట పాడాను, వినండి. కొన్ని కొన్ని పాటలు, అన్ని క్లిప్స్, చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, అలా చిన్న చిన్న పాటలు అయితే అందరు పాడుతూ ఉన్నారనమాట. ఇంకా జనాలు అందరు కూర్చొని వీడియోలు తీసుకోవడము, ఫోటోలు తీసుకోవడము, అలా చిన్న చిన్నగా అన్ని అందరూ చేసుకో ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా నా టైం అయితే వచ్చేసింది, నేనేం పాట పాడుతున్నాను అనేది మీరే వినండి. వందనం దిగంబరా వందితా పురందరా ఇందుదర దురందరా హిమాచల క్రమందిర ఓం హర శంకర అంగజ మద సంహార ఆశ్రిత జన మందర గంగాధర ముదమర గౌరీ వర రాచర లింగ ధృతుకు రంగ భృతుకు రంగ మంగళాకర ఓం హర శంకర అంజలి దే గై కొరా ఆతిని పాపవదేరా చండిక హృదయ నివాస ఖండిత కాలు నిపాస మండలంబు తెల్ల నిండి ఉండిన పరాత్పర ఓం హర శంకర. చూసారు కదా, నేనైతే ఆ పాట పాడాను. తర్వాత ఇంకొక ఆయన వచ్చి ప్రకృతి గురించి, కార్తీక వనభోజనాలు ఎందుకు జరుపుకుంటున్నాం అనే దాని గురించి కొంచెం అయితే చెప్పారు. మళ్ళీ తర్వాత నేను ఇంకో పాట పాడాను, అదేం పాట అనేది మీరు కూడా వినండి. అన్ని 1 మినిట్ పెడుతున్నాను. కామేశ్వరుని కలత్రముగా కామితాత ప్రదాయినిగా కంచి కమాక్షివైనావు భరత మాత పాదాలకు మువ్వలం ఆమె మూము పైన చిరునవ్వుల. చూసారుగా, తర్వాత లలిత చాలీస అయితే పాడాను. తర్వాత ఇంకొక అంకుల్ పాట పాడిన తర్వాత చిన్నపిల్లలు అయితే పాట పాడారు. నెక్స్ట్ ఈయన వచ్చారు. ఈయన ఎవరంటే ఒక లెక్చరర్ అంట. ఆయన కూడా ప్రకృతి గురించి అయితే చెప్తూ ఉన్నాడు. తర్వాత మాకు తెలిసిన అక్క, ఈ అక్క కూడా పాట పాడుతూ ఉంది. ఈ అక్క పాడిన పాట మా అందరి చేత పలికిచ్చింది అనమాట. ఏం పాట అనేది మీరు వినండి. ఓంకారం మే ప్రణవమురా ఓంకారమునే ప్రణవమురా శివయ్య పాట అయితే పాడిపించింది అనమాట. తర్వాత మళ్ళీ గేమ్స్ అయితే పెట్టారు. ఇక్కడ చిన్నపిల్లలకి తాడాత అయితే పెట్టారనమాట, రోప్ గేము. అందరు బుజ్జు పిల్లలు అనమాట. అక్కడ బుడ్డోడు ఒక టీషర్ట్ వేసుకొని వెళ్ళాడు, చూసారో లేదో, రెడ్ కలర్ షర్ట్. వాడు కూడా వచ్చాడనమాట ఆడడానికి. నాకైతే తెగ నవ్వు వచ్చింది అనమాట. ఇక్కడ పిల్లలు ఇంకా స్టార్ట్ చేశారు లాగడము, మామూలుగా కాదు. నేనైతే అటు సైడ్ కూర్చున్నాను, ఇటు సైడ్ కూర్చోలేదు, స్టేజ్ సైడ్ కాకుండా అటు సైడ్ కూర్చున్నాను. వాళ్ళని మీరే అంటూ గెలిపించారనమాట. తర్వాత సెకండ్ రౌండ్ పెడతారు. సెకండ్ రౌండ్ అప్పుడు అటోళ్ళు ఇటు, ఇటోళ్ళు అటు వెళ్ళాలి. సో అటోళ్ళు అందరూ ఇటు వచ్చారు, ఇటోళ్ళు ఓడిపోయారనమాట. అంటే మీరు అర్థమైందా, ఫస్ట్ రౌండ్లో సెకండ్ రౌండ్లో ఇటున్నోళ్ళే ఓడిపోయారు, థర్డ్ రౌండ్లో మళ్ళీ వాళ్ళు అటు వెళ్ళారు, అప్పుడు వాళ్ళు గెలిచారు. ఇంకా పెద్దోళ్ళకైతే పెట్టారు, మాకు స్టార్ట్ చేశారు. ఇక్కడ నేను కూడా పార్టిసిపేట్ అయితే చేశానమాట, స్టార్ట్ చేసాము లాగడము. మీరు గమనించారా, చిన్నపిల్లలు ఇటు సైడ్ ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఓడిపోయారు, పెద్దోళ్ళు ఉన్నప్పుడు పెద్దోళ్ళు ఓడిపోయారు, తర్వాత మేము ఇటు వచ్చాము, వాళ్ళు అటు వెళ్ళారు, అప్పుడు మేము ఓడిపోయాము సెకండ్ రౌండ్ అప్పుడు.
మామూలుగా నవ్వరాలి. అప్పుడు లాగడానికి కుదరలేదు. మళ్ళీ థర్డ్ రౌండ్ అప్పుడు మేము అటు వెళ్ళాము, మళ్ళీ వాళ్ళు ఇటు వచ్చారు. ఫైనల్గా మా ప్లేస్ అదే అయ్యిందనమాట. అక్కడ వెనక పిల్లలందరూ, అక్క మీరే గెలవాలి, అక్క కొంచెం వెనక్కి ఉండండి, మీరే గెలవాలి, మీరే గెలవాలని బాగా సపోర్ట్ అయితే చేశారనమాట. సో అప్పుడు గట్టిగా లాగా అనమాట అందరూ. అప్పుడు ఏమైందంటే నేను నా ముందావిడ చీర తట్టుకొని పడ్డాం అనమాట. అంటే కాలు జారింది, పడ్డాం అంటే మొత్తం పడలేదు, కాలు జారింది. అప్పుడు ఆ అక్క నా ముందక్కసారి కొంచెం పట్టుకుందనమాట, ఉన్నట్టు అయింది. ఇంకా ఆవిడ వెళ్ళి మళ్ళీ చేంజ్ చేసుకొని వచ్చింది. అప్పుడు మళ్ళీ ఆడామన్నమాట. మళ్ళీ ఆడినప్పుడు అదిగోండి అక్కడ తట్టుకుంది, అందుకని ఆవిడైతే వెళ్ళిపోయింది అనమాట. అప్పుడు నేను కొంచెం వెనక్కి వెళ్ళి ఇంకో అక్క ముందుకు వచ్చింది. అప్పుడు లాగాము, మేమే లాగి గట్టిగా లాగుతూ ఉన్నాం. మా వెనక పిల్లలు సపోర్ట్ చేశారు, మేమే గెలిచామన్నమాట. ఫైనల్గా రోప్ గేమ్లో మేము గెలిచాం కాబట్టి చాలా హ్యాపీ. ఇంకా మా తర్వాత క్విజ్ గేమ్ అయితే పెట్టారు. ఇక్కడ క్విజ్ గేమ్లో ఏంటంటే రామాయణం క్వశ్చన్స్, మహాభారతం క్వశ్చన్స్ అయితే అడిగారు. అందరూ అటు సైడ్ వాళ్ళే గెలిచారు, ఇటు సైడ్ అయితే గెలవలేదన్నమాట. వాళ్ళకి మాకు ఒక 5 పాయింట్స్ అలా తేడా వచ్చిందనమాట. చాలా క్వశ్చన్స్ మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, అవన్నీ కూడా ఈసారి నేను నేర్చుకుంటాను, మా ట్యూషన్ పిల్లలకు కూడా నేర్పిస్తాను, అప్పుడు వీడియో తీస్తాను, అప్పుడు మీరు కూడా తెలుసుకోండి తెలియనివి ఏమైనా ఉంటాయి. అండ్ ఆ రోజు ఝాన్సీ రాణి పుట్టినరోజు కూడా అనమాట, అందుకే ఝాన్సీ రాణిని కూడా పెట్టారు. ఇక్కడ స్వామివారు ఏదో మాట్లాడుతున్నారు, మీరు కూడా వినండి ఒకసారి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగిపోతుంది. 2 సంవత్సరాల క్రితం మనం అందరం కూడా అయోధ్య రామ మందిర నిర్మాణానికి నిధి సేకరణ జరిగింది. ఎంతమంది పాల్గొన్నారు ఆ సేకరణలో? ప్రతి గ్రామం నుంచి కూడా నిధి సేకరణ జరిగింది. అప్పుడు అన్నారు, మా ఇదిగో రామాలయానికి సందా కోసం వస్తున్నారు, ఈ డబ్బంతా తినేస్తారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, లేదా మీ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది అంటా ఉంటారు. ఏం జరిగింది? ఈ నిర్మాణం జరగదు, ఇదంతా డూపు అని వివిధ యొక్క ఛానల్స్ లో లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లో మనకి వ్యతిరేకంగా చాలా రూమర్స్ వచ్చినాయి. కానీ ఇప్పుడు ఏమైంది, అది నిర్మాణం జరిగిపోయింది. 2024 జనవరి 22 ఓపెన్ అవుతుంది. మన యొక్క సంకల్పం నెరవేరింది. అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని నుంచి మనకి అయోధ్య నుంచి అక్షింతలు కూడా వచ్చేసినాయి. ఈ నెలలో, ఈ నవంబర్ డిసెంబర్ నెలలో హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి, ఆ కారణంగా ఆగినాయి. గ్రామాలకి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి గ్రామంలో కూడా పెద్దలు సూచించినట్టు, మనకి అయోధ్య నుంచి వచ్చినట్టు దేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా ఆ రోజు దీపాలు వెలిగించాలి. ప్రతి ఒక్క రామాలయంలో దీపాలు వెలిగించి మనం ఇక్కడి నుంచే మన యొక్క వైభవాన్ని చాటాలి అని ఉద్దేశించి మన అయోధ్య రామనిధి ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో వారు అక్కడి నుంచి మన అక్షింతలు కొన్ని ఫోటోలు అవి కూడా పంపించడం జరిగింది. ప్రతి గ్రామానికి కూడా అవి వస్తాయి. మనం అప్పుడు ఎలాగైతే చేశామో ఇప్పుడు కూడా అదే విధంగా ఒక డేట్ ప్రకటిస్తాము. మీ గ్రామాలకి వాలంటీర్స్ వస్తారు, అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించిన వాలంటీర్స్ అందరూ కూడా అప్పుడు సహకరించండి. ప్రతి గ్రామంలో కూడా మనం రామాలయంలో మనం కార్యక్రమాలు చేపడదాం. దానికి సంబంధించి అప్పుడు ఎవరైతే మండల టీం ఉంటుంది, అప్పుడు ఎవరైతే పనిచేశారో వారు మళ్ళీ ఇంకోసారి పనిచేయాల్సిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నెక్స్ట్ అందరూ స్నాక్స్ తింటున్నారు. మేడ ఎక్కడ ఉంది ఎత్తుకుదాం, ఎక్కడ ఉందో ఏంటో మేడ, ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉంది మేడ. తర్వాత అందరు కాఫీలు అయితే తాగుతున్నారు అనమాట. ఈవినింగ్ స్నాక్స్ టీ. మేడ ఇక్కడ, ఇక్కడ మీకు టీ వద్దా అండి. ఫ్రెండ్స్ తోట నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మనం జమలాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో అక్కడికి వెళ్ళాక కుదిరితే టెంపుల్ అయితే వీడియో తీస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం. మా ఆయన కాఫీ దా టీ. టీ తాగుతారా? ఇక్కడ నుంచి తోట అంతా బాగుంది కదా. Hmm.
సో వీడియోని చివరి వరకు చూసారు కదండి, నాకు తెలిసి అందరికీ బాగా నచ్చి ఉంటుంది. ఒకవేళ నచ్చినట్టయితే ప్లీజ్ నా కోసం ఒక లైక్ అయితే చేయండి. అంతకన్నా ముందు ఒక విషయం చెప్పాలనుకున్నాను మీతోటి. ఆల్రెడీ మీరు వీడియోలో చూసినట్టుగా అయ్యప్ప మాల వేసుకున్న స్వామివారు చెప్పారు కదా, అయోధ్యలో రామ మందిరం అయితే నిర్మాణం అయిపోయింది. స్వామివారిని జనవరి 22, 2024 ఇయర్లో ప్రతిష్ఠిస్తున్నారనమాట. సో ఆ టైం కల్లా మనం ఏం చేయాలి అంటే, ఆల్రెడీ అయోధ్య నుంచి మనకి అక్షింతలు అయితే వచ్చేసినాయి, అన్ని ఊర్లకు వచ్చేసినాయి అండి. బట్ మన గడప గడపకి రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది, బట్ అన్ని గడపల దాకా అక్షింతలను అయితే చేరుస్తారు. ఈలోపు మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళింట్లో కూడా మీకు తోచినన్ని బియ్యం తీసుకొని, ఇంట్లో వాళ్ళు తోచినన్ని బియ్యం తీసుకొని, ఇన్ని అన్ని అని ప్రత్యేకించి ఏం చెప్పక్కర్లేదు, తోచినన్ని బియ్యం తీసుకొని ప్రతి ఒక్క బియ్యంని కూడా శ్రీరామ శ్రీరామ అనే నామం జపం చేస్తూ ఆ బియ్యాన్ని 4 రోజులకోసారి తీసుకొని వెళ్ళి నూజివుడు వాస్తవ్యులందరూ కూడా వేణుగోపాలస్వామి గుళ్ళో ఇచ్చినట్లయితే, ఆ అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలతో మీ బియ్యాన్ని కూడా కలిపి గడప గడపకి చేరుస్తారన్నమాట. ఈ పని మన చేతులతో జరిగితే ఎంత హ్యాపీ ఉంటుందంటే, ఎందుకంటే రామ మందిరం నుంచి, అయోధ్య రామ మందిరం నుంచి మనకి అక్షింతలు రావడం అనేది చాలా హ్యాపీ అయిన విషయం అనమాట. అలాగే మన చేతుల నుండి కూడా కలిసింది అది అంటే ఇంకా చాలా హ్యాపీ ఉంటుంది. ఈ రామ మందిరం గురించే కాదు, మనం నార్మల్గా కూడా చూడండి, ఎక్కడన్నా కళ్యాణాలు జరిగేటప్పుడు మనము చాలామంది, మనమనే కాదు చాలామంది మన చేతులతో కొన్ని అక్షింతలు తీసుకెళ్ళి స్వామివారికి ఇచ్చి ఆ అక్షింతలు కూడా కలిపి అప్పుడు స్వామివారికి తలంబ్రాలు పోసినవి కూడా ఉంటాయి కదా. అలాగే రామ మందిరం నుంచి వచ్చిన అక్షింతల్లో మన చేతులతో కలిపిన ఈ బియ్యాన్ని కూడా ఇస్తే చాలా హ్యాపీ ఉంటుంది కదా. సో ఆ పని మనందరం కూడా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కుదిరిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ పని చేస్తారని అనుకుంటున్నాను. అండ్ ఇంకోటండి, ఇందాక అందరూ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ అని అన్నారు వీడియోలో, మీరు గమనించారో లేదో. ఈ ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది అసలు, ఆ స్వయం సేవక సంఘం అంటే ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో, ఒక ఆయన అయితే మాట్లాడారు దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా పెడతాను. అండ్ నాకు తెలిసింది కూడా మీకు చెప్తాను. అండ్ లాస్ట్లో నేను చెప్పాను జమలాపురం టెంపుల్కి వెళ్తున్నాము అని. సో జమలాపురం ఎక్కడ ఉంది, ఏం టెంపుల్, ఎలా ఉంటుంది అనేది కూడా నేను మొత్తం మీకు వీడియో అయితే నెక్స్ట్ వీడియోనే వచ్చేస్తుంది. అది కూడా ఇప్పటికీ చాలా లాగ్ అయిపోయింది వీడియో, అందుకనే అక్కడికైతే కట్ చేశానన్నమాట. సో నా వీడియో కనుక మీరు అందరు చివరి వరకు చూస్తుంటే పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. లైక్ చేయడం చాలామందికి తెలియట్లేదు, ఏం లేదండి, ఇలా సింబల్ ఉంటుంది, ఆ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు లైక్ చేసినట్టే. లైక్ ఎందుకు చేయమని అడుగుతున్నానంటే, మీరు ఒక్కళ్ళు లైక్ చేస్తే అది 10 మందికి సజెస్టర్లోకి వెళ్తుంది. సో ఆ 10 మంది కూడా మన వీడియోని చూసి, మన వీడియోస్ కనుక నచ్చితే మనకి వ్యూస్ వస్తాయి, దాంతోపాటు మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. అండ్ సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా పెరుగుతుంది, మనం చాలా వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట, మనకి చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అందుకని లైక్ చేయమనైతే అడుగుతున్నాను. అండ్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. కామెంట్ చేయడం ఎలా అంటే, కింద యాడ్ ఏ కామెంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు కింద అక్షరాలు అయితే వస్తాయి, దాని మీద క్లిక్ చేసి మీరు ఏదో ఒకటి గుడ్ అనా నైస్ అనా ఏదో ఒక సింబల్ పెట్టడం అయినా చేస్తే హ్యాపీ అనిపిస్తుంది. మీరు కొంచెం బూస్టింగ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నాకు నా వీడియోస్కి. అండ్ మర్చిపోకుండా మీకు నచ్చితే వీడియో మరి కొంతమందికి షేర్ చేయండి, షేర్ అనే ఆప్షన్ ఏ ఉంటుంది. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన ఛానల్ని అయితే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద రెడ్ కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ అని, సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసి ఉంచుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అన్నమాట, అప్పుడు త్వరగా చూసే అవకాశం కూడా వస్తుంది మీకైతే. సో ఇదండి, ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అప్పటిదాకా బై బై.